హైకోర్టులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్యూ విద్యార్థి కన్హయ్య కుమార్ కు మద్దతుగా ఏపీ సిఎల్సి అడ్వకేట్స్ ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజులుగా పాటియాల కోర్టులో చోటు చేసుకుంటున్న ఘటనలు దురదృష్టకరమంటున్నారు న్యాయవాదులు. భారీ స్థాయిలో ఆందోళన జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ దీనిపై నోరు మెదపడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్ల ఆందోళన దృష్ట్యా కోర్టు కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడకుండా పోలీసులు భారీగా మోహరించారు. మరింత తాజా సమాచారం అందించడానికి మా కొలీగ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, హైకోర్టులో ఏం జరిగింది, అసలు ఏమంటున్నారు లాయర్లంతా? రమణ, ఏదైతే ఈ జేఎన్యూ ఇష్యూ ఇప్పుడు హైకోర్టులో కూడా ఇరు వర్గాల మధ్య, అంటే అడ్వకేట్ న్యాయవాదుల మధ్య కొంత ఉద్రిక్తతకు దారితీయడం జరిగింది. ఏబీసీఎల్సీకి సంబంధించిన కొంతమంది న్యాయవాదులు ఈ కన్నయ్యను బేషరతుగా విడుదల చేయాలి, కన్నయ్యకు మద్దతుగా వ్యతిరేకంగా హైకోర్టులో మద్దతుగా ఆందోళన చేసేందుకు సిద్ధమైనారు. దీన్ని బార్ కౌన్సిల్ అసోసియేషన్ సభ్యులు దాన్ని అడ్డగించడం జరిగింది. దీంతో ఏబీసీఎల్సీ న్యాయవాదులకు ఈ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు మధ్య వాంగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుని వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఏబీసీఎల్సీకి సంబంధించిన న్యాయవాదులను అరెస్ట్ చేసి పరిస్థితి కొంత సద్దుమణిగించారు. ఈ ఎవరైతే దేశానికి సంబంధించి దేశద్రోహుల కొమ్ము కాస్తూ దేశానికి సంబంధించి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారో దానికి భారత అసోసియేషన్ ఎట్టి పరిస్థితుల్లో వారితో ఎగ్గుభవించేది లేదు అని చెప్పేసి. థ్యాంక్ యూ.